పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక ఏరియాలోని బస్ స్టాండ్ సమీపంలోని ధనశ్రీ నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం నైట్ షెల్టర్లో నిస్సహాయ స్థితిలో ఉన్న అనాథ వృద్ధురాలు యాట రాజమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందడంతో స్థానిక మానవతాదారులు అంత్యక్రియలు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురు నుండి నేరుగా శ్మశాన వాటికకు వైకుంఠరథంలో తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ అంత్యక్రియలలో మద్దెల దినేష్, చిట్టూరి వివేక్, జనరేష్ దినేష్, రేణికుంట్ల ప్రియతంలతో పాటు రామగుడ్డ మున్సిపల్ కమిషనర్ మోఫ్మా డైరెక్ట్ సూచనల మేరకు మోఫ్మా డిఎంసీ రజని, సిఓ సమంత, అవినాష్లు పాల్గొన్నారు. అలాగే ఈ అంత్యక్రియలకు నగరపాలక సిబ్బంది కరోనా వారియర్స్ సహకరించారు. ఈ బుల్టెన్ సమర్పించిన వారు ఈశ్వర్ ఎలక్ట్రికల్ అండ్ వైండింగ్ వర్క్స్. మా వద్ద మోటార్ వైండింగ్స్, వెట్ గ్రైండర్స్, మిక్సీలు, కూలర్లు, గ్యాస్ స్టవ్లు, అన్ని రకముల మోటార్లు రిపేర్ చేయబడును, హౌస్ వైరింగ్ చేయబడు. మా కాంటాక్ట్ నెంబర్ 9963724200, 8121805143. తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ నెంబర్ వన్ ఛానల్గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.